ఈ కొమరం భీమ్ చేసినప్పుడైతే ఫుల్ వారియర్ అనమాట, ఫ్రీడమ్ ఫైటర్స్ కదా వీళ్ళంతా, ఆ జనాల కోసం ఫైట్ చేసి. నాదేమో అంత బిగ్ పర్సనాలిటీ ఏం కాదు, ఫైట్ చేసే పర్సనాలిటీ కాదు, కానీ ఫెరోషియస్గా చేయాలి. ఆ క్యారెక్టర్ చేసినప్పుడు ఐ ఫీల్ వెరీ లేదండి. ఎవ్రీ సీన్ అంటే నాగబల సురేష్ గారు అని లేదండి, అది ఒకటి ఏంటంటే గోండు భాష అండి, అది గోండు భాష. కొమరం భీమ్ గారు మాట్లాడిందంతా గోండు భాష, తెలంగాణలో గోండు భాషను మిక్స్ చేసి అక్కడ ఎట్లా పోవాలి, ఏం చేయాలి, తెగ నరకాలి, ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. అదే వాళ్ళందరినీ తెగ నరకాలి ఇలాంటివన్నీ క్రిటికల్ వర్డ్స్తో మిక్స్ అయ్యి ఉండేటివి అన్నమాట. దానికన్నా సూపరు రేణుకా ఎల్లమ్మ, ఇదేంటి చాకలి ఐలమ్మ చేయడం, చాకలి ఐలమ్మ లీడ్ను చేయాలి అన్నప్పుడు నేను అసలు నాకు ఫస్ట్ ఏంటంటే చాకలి ఐలమ్మ గురించి నాకు చెప్పండి సార్ ఏంటి అని అంటే, కేవలం ఈవిడే అదే బానిసత్వంలో ఉండకూడదు, అందరూ వాళ్ళు చాకలి వాళ్ళు కదా, ఆ పని ఒక్కటే చేయకూడదు, ఆ పనే చేయకూడదు. మనము పొలాలు పండించవచ్చు, కావాలంటే చదువుకోవచ్చు, ఇలాంటి వాటి మీద కూడా ఆవిడ ఫైట్ చేసింది, ఇలా చెప్పారు నాకు. అది చెప్తే ఓకే అనుకుని నేను ఓహో అనుకుని నేను సెట్కి వెళ్ళిపోయాను. నేను ఇంకా రెండు మూడు పెద్దల దగ్గర అది విషయాలు కనుక్కున్నాను. ఎవరైనా సరే ఈవిడ ఇండివిజువల్ కథ చెప్తున్నారు కానీ ఫ్యామిలీ చెప్పట్లేదు. తీసేది కూడా నా అది చాకలి ఐలమ్మ ఓన్లీ ఆవిడ మీదే ఫోకస్ చేసి తీస్తారేమో అని నేను సెట్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత హస్బెండ్ పిల్లలు ఉన్నారు, నాకు ఐదుగురు పిల్లలండి, ఐదుగురు పిల్లలు వస్తే తీరొచ్చేస్తే వాళ్ళంతా ఇంత పెద్ద పెద్ద ఉండే అమ్మ చిన్నమ్మ అంటున్నారు. రే చిన్నమ్మ కదరా, నేను అమ్మని డైరెక్ట్గా అమ్మని పిలవండి అని అంటే నువ్వు వింటున్నావు అని అంటే అదొక స్వీట్ ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే అందులోని కొంచెము అది కొంచెం లో బడ్జెట్ది, కరెక్ట్గా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళని సెలెక్షన్ కూడా అవ్వలేదు. దానివల్ల ఏమైందంటే నాకన్నా చాలా ఏజ్ పెద్దవాళ్ళని కొడుకులు పెట్టేశారనమాట. అదంతా వాళ్ళంతా అసలు నన్ను అమ్మని పిలిచి నవ్వేసుకునేవాళ్ళు, సెట్లో నవ్వేసేవాళ్ళు, బిడ్డా అని పిలిచి మొహం చూసి నవ్వేసుకునేవాళ్ళం మేము. అంత ఫన్తో అంత కరెక్ట్గా కథని చేసామండి. అది దానికన్నా నాకు బాగా ఏది నచ్చుతుందంటే హస్బెండ్ ఎందుకు నువ్వు ఇలాగా గొడవ పడతావు అని చెప్పి అంటారనమాట. అంటే అప్పుడు నేను తన దగ్గర కూర్చొని ఎన్నాళ్ళు ఈ బతుకులు అయ్యా, ఎన్నాళ్ళు ఈ బతుకులు, ఒంటి పెయ్యి మీద ఒక అయ్యో ఆ పూర్తి డైలాగ్ రాదండి, చాలా కాలం అయిపోయింది. ఎన్నాళ్ళు బతుకులయ్యా, ఎన్నాళ్ళు ఇలా బానిసలుగా ఉంటాం, పెయ్య మీద ఒకటి, బండ మీద ఒకటి బట్ట పట్టుకొని ఎంతకాలం బతుకుతాం మనము, ఇది కాదు జీవితం, మన బిడ్డలు దొరల్లా బతకాలా, దొర బిడ్డల్లా బతకాలా అని చెప్పేసి తన్ని ఒక్కొక్క మాటలో ఇన్స్పైర్ చేస్తామన్నమాట. అది చాలా అందరూ అరే ఒక భార్య ఇలాగుంటే బాగుంటుంది అన్న ఫీల్ వస్తుంది. అలాగున్నదాన్ని ఒక టూ లైన్స్లో లాస్ట్లో చిన్న రొమాంటిక్ చేసేస్తారు డైరెక్టర్ గారు. అంత ఇన్స్పైర్ అయిన హస్బెండ్ నిజం అనుకొని నన్ను ముద్దు పెట్టుకోవాలనుకుంటాడు అనమాట. అంటే నా భార్య ఇంత ముద్దుగా ఇంత ఇలాగా పెద్దరికంగా ఒప్పించగలిగింది అని చెప్పి, అంతవరకు ఇలాగిలాగా పౌరుషంగా చెప్పే నేను ఆ సీన్ దగ్గరకు వచ్చిందనేసరికి నవ్వేశాను నేను ఫుల్గా. అంటున్నారు అదేంటి ఇప్పుడు వరకు ఒక పెద్ద మనిషిలా మాట్లాడి చిన్నపిల్లలాగా అయిపోయావు, మళ్ళీ నువ్వు మామూలు అయిపోయావు అంటే చాలా ఫన్ అనిపించింది. అదంతా చాలా హ్యాపీ అనిపించిందండి.